సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఖలీల్ అహ్మద్ ఫోన్ కాల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు బుధవారం రాత్రి విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై రెండు పరుగులు చేసింది అనంతరం నూట అరవై మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు ధావన్ పృథ్వీషాలు మంచి ఆరంభానిచ్చారు ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పరుగులు దాటించారు ఎనిమిదవ ఓవర్ లో ధావన్ ను దీపక్ కూడా పెవిలియన్ కు పంపాడు అయితే పదకొండవ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను చివరి బంతికి పృథ్వీ షా ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు అప్పటికే అర్ధ సెంచరీ చేసి ఓపు మీదున్న షా పెవిలియన్ చేరడంతో ఖలీల్ విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు చేతిలో ఫోన్ పట్టుకున్నట్టు నంబర్స్ నొక్కి హలో అంటూ మైదానంలో పరిగెత్తుతో ఫోన్ కాల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది అయితే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది క్రికెట్ అభిమానులు తమదైన స్టైల్లో ఈ వీడియో అండ్ ఫోటోలపై కామెంట్లు కూడా పెడుతున్నారు ఓ నెటిషన్ అయితే నేను సెలెక్టర్లకు సంకేతాలిచ్చాడు ఖలీల్ అంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు ఇక ఇంకొకరు ఇక మ్యాచ్ గెలుస్తామని ఎవరికో కాల్ చేస్తున్నాడు ఖలీల్ అంటూ మరో అభిమాని సరదాగా పోస్ట్ చేశాడు తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో కూడా ఖలీల్ ఇలాగే సంబరాలు చేసుకున్నాడు ఆ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేసిన అనంతరం ఖలీల్ తన చేతులతో విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు ఆ మ్యాచ్ అనంతరం కోహ్లీని ఖలీల్ కలిసినప్పుడు కోహ్లీ కూడా అచ్చం లాగానే చేతులూపుతూ సరదాగా ఆట పట్టించాడు ఇక తర్వాత ఇద్దరు కలిసి నవ్వుకున్నారు కూడా మళ్లీ ఆ మ్యాచ్ తర్వాత ఖలీల్ తన చేతులతో మ్యాజిక్ చేస్తూ అభిమానుల్ని తెగ ఆకర్షిస్తున్నాడు